మూసీ నది తీరంలో ఉపాధి ఆర్థిక అభివృద్ధి పెరిగేలా చూడాలి, సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. మూసీ నది హైదరాబాద్ లోకి ప్రవేశించే ప్రాంతం నుంచి నగరం చివరి వరకు ఉన్న పరివాహక ప్రాంతం మొత్తాన్ని డెవలప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిటీలో మూసీ పరివాహక ప్రాంతాన్నంతా ఉపాధి ఆర్థిక అభివృద్ధి ప్రాంతంగా మార్చాలన్నారు. మంగళవారం సెక్రటేరియట్ లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించేలా, సొంతంగా ఆదాయం పెంపొందించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకు గాను మూసీ నది వెంట బ్రిడ్జిలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, హాకర్ జోన్లు, పాత్వేలను ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి మురుగునీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. నదిలో శుద్ది చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నీటి మట్టం తగిన స్థాయిలో ఉండేలా చెక్ డ్యాంలు కట్టాలన్నారు. సమీక్షకు సీఎస్ శాంత్ కుమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, సీఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షాన్వాస్ కాసిఫ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, ఇతర అధికారులు హాజరయ్యారు.